దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరత్ ద్రోణుని నేతృత్వమున జరిగిన మూడవ నాట యుద్ధమున పద్మవ్యూహమునందు అభిమన్యుని సంహారము అర్జునుడు పుత్రదు వల్ల కోపంతో సైంధవుని సంపుటకు ప్రతిజ్ఞ చెప్పుకొని ఉన్నాము ద్రోణాచార్యుని ఆధిపత్యమున నాడు యుద్ధం ఆరంభమైనది అర్జునుని రథము వ్యూహమును సమీపించుతుండగా ఉభయపక్ష యోధుల శంఖనాదములు తూర్యధ్వనులు చెలరేగాయి నదీ ప్రవాహముల వల మించు మహాసముద్ర ఘోషము వలె ఆంజనేయుడు కురువీరుల గుండెలు అవిజునట్లుగా సింహనాదము గావించినాడు కౌరవుల బలమునందు ఉల్కలు పిడుగులు పడ్డాయి అర్జునుడు తనకు ఎదురైన దుర్మర్షణుని చూచి వాని గజసైన్యమును పరిమార్చి వాని గుర్రములను సారథిని రథమును కూల్చి తరిమినాడు వాని గతిని చూచి దుశ్శాసనుడు క్రుద్ధుడై పార్థునిపైకి వచ్చాడు అర్జునుడు వాని తీవ్రముగా ప్రహరింపగా వాడు ఆచార్యుని వైపు చూచుతూ పరివెత్తాడు అర్జునుడు ఆచార్యునుకు నమస్కరించి నీవు నాకు తండ్రి వంటి వాడవు నన్ను అశ్వద్ధామతో సమానముగా ప్రేమతో పెంచావు నా ప్రతిజ్ఞ తీరునట్లు అనుగ్రహింపు అని ప్రార్థించాడు ఆయన నవ్వుతూ నన్ను గెలువకుండా నీవు సైంధవును ఎట్లు చేరుదువు అని పలుకుతూ బాణములను జల్లుగా గురిపించినాడు ఆయనతో పెనుగుతూ కాలక్షేపము చేయకుండా వ్యూహములోనికి పోవలజునని శ్రీకృష్ణుడు ఉపదేశింపగా అర్జునుడు ఆచార్యునకు ప్రదక్షిణము గావించుతూ తప్పించుకొని వ్యూహములో ప్రవేశించినాడు ద్రోణుడు తరుముచూ వెంటరాగా ఆయనను వంచించి అర్జునుడు కృతవర్మ సైన్యమును ప్రవేశించి అతనితో పోరాడవచ్చాడు ఆయన సేనాముఖ రక్షణమును అవశ్య కర్తవ్యముగా భావించి వెనుకకు మరలి తన స్థానమునకు చేరాడు అర్జునుడు కృతవర్మను మూర్ఛిదును చేసి కాంభోజపతి మొదలుగా ఐదు వందల మంది రథికులను వధించి అమిత వేగముతో ముందునకు పోయి దుర్యోధ ముందునకు పోయినాడు దుర్యోధనుడు ఆచార్యుని యొక్కకు పోయి కటకటపడుతూ నీవు కప్పవలే ధ్వనిచేయు పాము వంటి వాడవు తేనె పూసిన కత్తివి అని ఇటు నిందించడు నిందించినాడు నిన్ను నవలీల దాటి ప్రజ నేలకు గోలకు తెచ్చుచున్న అర్జును తల వేగిన అటు చూడవా పాండవ పక్షపాతిని మనము అటు గాన ఎప్పుడును మా దిశ కప్పయలుంగుబామవై ఉనికి ఎరుంగవచ్చే అటు లూరటగా వరం నేను నమ్మి ఒండు వలనికి జనక జయద్రథుడు నిలిచే సైన్యములో ఆదని జంపెడు తేనెయ్య పూసిన కత్తివిగాక మానిసివే ఊహింపన్ మరల వెంటనే అతడు కోపమును దిగమ్రింగుకొని ఎట్లైనను నువ్వు సైంధవుని రక్షింపమని ఆచార్యుని ప్రార్థించను ఆయన కూడా కోపమును అణచుకొని తాను సేనాముఖమును వీడివచ్చినతో పాండవుల తాకిడికి వ్యూహము విచ్ఛిన్నముగునని అప్పుడు సైంధవుని రక్షించుట దుర్ఘటమని అందువలన తాను అర్జునుని వెంటబడి తరుమలేదని చెప్పి ఒక బంగారు కవచమునందు అభేద్యమైన శక్తిని మంత్రించి ఆవహించి స్వయముగా అతనికి తొడిగి అర్జునుని పైకి పంపాడు అప్పుడు దృష్టజుమునుడు పాండవులు పాంచారులు వ్యూహమున ప్రవేశించుటకై వచ్చి ఆచార్యునితో తలపడ్డారు ద్రోణుడు దృష్టజ్యుమును విరధుని గావించి పిడుగు వంటి బాణమును ప్రయోగింపగా సాత్యకి దానిని ఖండించి వారిని తప్పించి ద్రోణునిపై కవిశాడు ద్రోణుడు విజృంభింపగా సాత్యకి ఆయన పైకెత్తిన ధనస్సులను పెక్కింటిని పైకెత్తుతుండగానే నరికినాడు దుశ్శాసనాథులు ఆచార్యునకు బాసటి కాగా పాండవులు సాత్విక సాయమైనారు అర్జునుడు సైంధవుని వైపునకు పోవుతూ ఎదుర్కొనిన వింధానువిందులను వధించినాడు అప్పటికీ గుర్రములకు బాణములు తగిలి అవి వేగమును పొందలేకుండెను వానికి బాణములను తీసి ఉపచారము కావింపమని కృష్ణునితో చెప్పి అర్జునుడు రథము నుండి దిగి పాదచారియై చుట్టుముట్టిన చతురంగ బలములను నురుమాడసాగాడు కృష్ణుడు గుర్రములకు బాణములను తొలగించి వడలు నిమిరి అవి దప్పికతో నున్నవని నీరుత్ర్రావెనితో అవి జయము నీయగలవన్నాడు అర్జునుడు నవ్వుచు ఇదిగో నీరు అనుతూ దివ్యాస్త్రములతో భూగర్భజలమును పైకి తెచ్చి బాణములతో కట్టగట్టి చెరువు ఏర్పరిచినాడు కృష్ణుడు గుర్రములకు నీరు త్రావించి ఆ జలముల ఎందే ఉద్భవించిన గ్రాసమును మేపసాగాడు ఆ అద్భుతమును చూచి మూడు లోకములలో ఇట్టిది మునుపు ఎన్నడు కన్నది విన్నది కాదు అని దేవతలు విస్మయమునందినారు కౌరవయోధులు అది ఎంతయు చూచుచూ నిశ్చేష్టులయ్యారు రథమునికి అర్జునుడు ప్రొద్దువాలుట చూచుచూ సైంధవుని వైపు మరలాడు కర్ణ కృపాదులచే రక్షితురయున్న సైంధవుని చూచి కృష్ణార్జునుల సింహనాదములు గావించారు అప్పుడు సంగన కవచము చేత నిర్భయుడై దుర్యోధనుడు అర్జునుని ఎదుర్కొన్నాడు వారిని చూడగానే అర్జునుడు విజృంభించాడు ఆ విజృంభణమును చూచి కౌరవయోధులు రారాజు చచ్చే చచ్చేనని ఆక్రోషింపదొచ్చారు దుర్యోధనుడు వారిని మందలించి అర్జునునిపై కవిశాడు అర్జునుని బాణములు వారి కవచమును భేదింపలేకుండెను ఆ వైపరీత్యమును చూచి కృష్ణుడు సాధారణ మానవుని వలె కలగుండు పడుతుండగా అర్జునుడు ఆ కవచమును భేదించుటై ఒక దివ్యాస్త్రమును ప్రయోగించాడు అశ్వత్థామ దానిని మధ్యలోనే ఖండించాడు అర్జునుడు అందులకు విరగబడి ఉపాయమును ఊహించి దుర్యోధనుని విరధుని కావించి అమిత వేగముతో వాని వాని కరతలముల నారసములను నాటినాడు విరధుడు వికలహస్తుడును అయిన దుర్యోధనుడు బుద్ధిహీనత చేత ఆ కవచము విఫలమయ్యనని తలంచుతూ దానిని తీసివేసి మరియొక కవచమును ధరింపసాగాడు అది అదనుగా అర్జునుడు ముందునకు పోవుతుండగా వృషసేనాథులు ఎనిమిది మంది ఒక్క పెట్టున అర్జునుని పేబడ్డారు అతడు కాలాంతకునివలే వారిని నురుమాడసాగాడు అప్పుడు పాండవులు వ్యూహమునొ చొచ్చుకొని వచ్చుతుండగా ద్రోణుడు వికర్ణుడు మొదలుగా పెక్కుమంది మంది వారికి అడ్డుపడ్డారు ధర్మరాజు ద్రోణుని మార్కొనగా ఆయన అతని గుర్రములను కూల్చి విల్లు విరుగొట్టెను అతడు రథము నుండి దిగి నిరాయుధుడై ఊర్ధ్వవాహుడై ఊరక నిలుచుండిపోయాడు ఆ స్థితి ఎందు అతనిని ప్రహరించుటకు చేతులాడక ద్రోణుడు ప్రక్కలకు చూచుతూ ఇతర బలములను కూల్చసాగాడు అది అతనుగా ధర్మరాజు సహదేవుని రథమెక్కి తొలగిపోయినాడు ఆ సమయమున ద్రోణుడు అతనిని పట్టుకొని ఉండవచ్చును కానీ అట్లు ఆయన చేయలేదు అందువలన ఆయనకు ధర్మరాజును పట్టుకొని దుర్యోధనుకు అప్పగించుట ఇష్టము లేదని స్పష్టమగుతున్నది దీనిచేత ఆయన మాట తప్పినవాడు దుర్యోధను వాడును అగుతున్నాడు ధర్మపక్షమును నిర్మూలించుట తగదని ఆయన తలంచి ఉండవచ్చును ఘటోత్కజుడు పైకి వచ్చాడు అలంబుసుడు వారిని అడ్డగించాడు ఘటోత్కజుడు వారిని సంహరించాడు సాత్యకి ద్రోణుని మార్కొని విజృంభించాడు ఆయన వందల కొలది బాణములను దాని శరీరమును నింపి అశక్తుని గావించాడు ధర్మరాజు ఆతురతతో సాత్కని రక్షింపుడు రక్షింపుడు అని ఆక్రోషింపసాగాడు భీమాదులు సాత్ని తప్పించి ద్రోణునిపై కవిశారు అప్పుడు దూరము నుండి శ్రీకృష్ణుని పాంచజన్యధ్వని వినిపించింది గాంధీవి గుణధ్వానము వినిపింపలేదు అర్జునునకు ఏమి ఆపద వచ్చాను అని ధర్మరాజు కలత నొంది సాత్వికిని అర్జునుకు సాయముగా పంపని అర్థించాడు అర్జునునకు అపజయము కలుగుట అసంభవమని అర్జునుడు ధర్మజుని రక్షణమును తనకు అప్పగించనని సాత్వికి ఆయనకు దృఢముగా చెప్పాడు అయినను దృష్టజ్యుమ్నాదులు ఉండగా తనకు ద్రోణుని వలన భయము లేదని ధర్మరాజు సాత్వికిని తొందరపెట్టి అర్జునుని దిద్దకు పంపాడు తనకు సాయముగా భీముడు బయలుదేరుతుండగా సాక్షికి ఆయనను ధర్మజుని రక్షణమునుకై ఉండుమని అర్జునుని వద్దకు బయలుదేరాడు సాత్యకి తనకు ఎదురైన ఏడుగురు రాజులను అంతమందించి అర్జునునిపైకి పోసొచ్చాడు ద్రోణుడు అతనిని అడ్డగించాడు ఆయనతో పోరుతున్నతో ఆలస్యము కొనని సాత్తికి ప్రక్కకు తొలగి అంగరాజ సైన్యమును చీల్చుకొనుచు ముందునకు పోసాగాడు కృతవర్మ సాత్యకిని మార్కొనుడ చూచి ఆచార్యుడు వెనుకకు మరలి తన స్థానమునకు వచ్చాడు సాత్యకి కృతవర్మ యొక్క సారథిని ధృంచి నిరాతంకముగా ముందునుగు పోసాగాడు కృతవర్మకు సారథిని ఏర్పరచి ద్రోణుడు అతనిని తన స్థానమున ఉండ నియమించి సాత్కిని అడ్డగించుటకు బయలుదేరాడు ఆయన బయలుదేరినంతనే పాండవ వీరులు కృతవర్మపై దాడి చేశారు కృతవర్మ వారిని అందరినూ ఓడించి తరిమేశాడు వారి గతిని చూచి అప్పుడు ధర్మజుని రక్షించుట ఆవశ్యకమని సాత్కి వెనుదిరిగి వచ్చి కృతవర్మను మార్కొని విరధుని గావించాడు కృతవర్మ పరిస్థితిని చూచి ద్రోణుడు దుర్మర్శనాదులచే పరివృతుడై సాత్వ్యకి నిరోధించాడు ఇంతలో దుర్యోధనుడు అచ్చటికి వచ్చాడు సాత్తికిని నిరోధించు పనిని దుర్యోధనాదులకు అప్పగించి ద్రోణుడు తన స్థానమునకు తిరిగి వచ్చాడు సాత్తికి కురుకుమారులను అవలీలగా నిగ్రహించి దుర్యోధను విరధుని గావించి తరిమేశాడు కృతవర్మ కృతరథముతో వచ్చి సాత్యకిని నిలువరించాడు సాత్యకి కృతవర్మ యొక్క చాపమును హయములను సారథిని కూల్చి తీవ్ర బాణములతో ప్రహరించి వాని మూర్ఛనందించాడు సాత్యకి మరల బయలుదేరుడిని గమనించి ద్రోణుడు వాని ముందుకు పోనీయక అడ్డగించాడు ఆయన వాని సారథిని ప్రహరింపగా వాడు మూర్ఛిల్లినాడు సాత్యకి తానే సారథ్యమును వహించుతూ ద్రోణునితో పోరదూచినాడు సారథి తేరుకొనినంతనే సాత్కి విజృంభించి ద్రోణుని సారథిని కూల్చాడు గుర్రములు ఆ రథముతో ప్రక్కకు పరివెత్తినాయి ఆయన గుర్రములను నిగ్రహించుతూ వెనుకకు రాక సేనాముఖమునకు పోయినాడు అర్జునుని వైపు పోగుతున్న సాత్కిని సుదర్శనుడనే రాజు అడ్డబడ్డాడు సాత్వ్యకి వాని శీర్షమును క్షణములో ఖండించి ముందునకు పోవుతుండగా కాంభోజ యవన సైన్యములు వాని నిరోధించినవి అతడు ఆ సైన్యములను శవములను కుప్పలనుగా చేసి వానిపై నుండి రథమును ముందునకు నడిపాడు దుర్యోధన దుశ్యాసనాథులు వానిపైకి రాసాగారు వారిని దగ్గరకు రానిచ్చి సాత్వికి ఓడించి తరిమాడు దుర్యోధనుడు దుశ్శాసనుడి నాయకత్వమున అంబష్ట టేంకణ పారద ప్రముఖ దేశీయుల సేనలను సాత్కని అడ్డగించుటకై పంపాడు వారు వచ్చి అతనిని మార్కొన్నారు సాత్యకి వారిని మృక్కడి మూకలను వలె పారద్రోలి దుశ్శాసను తీవ్రముగా ప్రహరించాడు అతడు తట్టుకొనలేక పారిపోయి ద్రోణుని వద్దకు వచ్చాడు అప్పుడు ఆయన వారిని ఎత్తుబొడుపు మాటలతో ఇట్లా అన్నాడు ఏమి యువరాజ విభునకు సేమమే సైంధవుని ఏమి చేసే నరుడు నీవేమిటికిట్లీ రధిక స్తోమముతో విరిగితే ఎందుకు వచ్చేది వింకన్ అడుగులు తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు కడుబరచితి రొడలిరుగక పాండుసుతుల ఉడిగి మడుగవలసనిప్పుడు ఒక్క చేతన్ భీమార్జునుల బారినబడి ఏమి కాగలవాడవు అని పలికి అలుకవడమిన అంత నిలువక మరచితే ఆ సభన్ భువనమాన్య గుణోత్తర యాజ్ఞశేని నీ పరచిన పాటు పాండవుల పలికిన పల్కులు నాటి క్రొవ్వు నేర్తెరయును ఎందుబోయే రణధీరుల వారల అల్గజేసి సిగ్గరి తుదినిట్టులైతి తగు అక్కడ తీయనగావే ప్రాణముల్ బ్రతుకదలజితేని పాండునందనులకు ఇంకనైనా పుడమి ఇచ్చునట్లుగాక అన్నతోడ కార్యంబు చెప్పు అవి వెడగు భీష్మబుద్ధి వెనక చెడి ఆ మాటలు విని దుశ్శాసనుడు విననట్లే నటించుచూ కృతవర్మ యోధకు పోయినాడు దీనిని బట్టి దుర్యోధనాథులపై ద్రోణునకు ఎంత ఏవగింపు కోపము ఉన్నవో గ్రహింపవచ్చును పిదప ఆయనపై వీరకేతుడు మొదలుగా ద్రుపదని పుత్రుడు కవియగా వారి తలలను ఆయన వాయువు పువ్వులను నేల రాల్చున్నట్లు నేలపై దుర్లించాడు దృష్టజిమ్నుడు తమ్ముల పాటను చూచి కోపోద్దీపితుడై ఆయన వక్షమున నిశితములైన నారాజములను నిగిడింపగా ఆయన మూర్చెల్లాడు వెంటనే అతడు ఖడ్గహస్తుడై దూకి ఆయన రథము మీదికి లంఘించాడు ఇందులో ఆయన తేరుకొని వానికిని తనకును ఎడము లేకుండుటచే జైన అయిన బాణములతో వారిని ప్రహరించాడు కందిరీగలు మూగి కరచినట్టుగా అయ్యి అతడు ముందుకు పోలేక తిరిగి వచ్చి రథమునికి ఆయనను అనేక సాయుకములతో ప్రహరించాడు ఆయన వాని సారథిని సంహరింపగా గుర్రములు రథమును ప్రక్కకు ఈడ్చుకొని పోయాయి ఆచార్యుని మాటలకు రోషమునంది దుశ్శాసనుడు సంక్షిప్తకులు మూడు వేల మంది రథికులు తన్ను పర్యవేష్టింప సాత్కిని మార్కొన్నాడు సాక్షికి వారిలో ముక్షులను ఐదు వందల మందిని హతమందింపగా తక్కిన వారు పారిపోయినారు దుశ్శాసనుడు యుద్ధమునకు విద్య వింపగా వారిని విరధుని గావించి తరిమేశాడు సాత్వ్యకి సాయమనర్చుడికై పాండవులు దృష్టజ్యమునితో ముందునుకు వచ్చుతుండగా కౌరవ వీరులు వారిని మార్కొన్నారు ఆచార్యుని యుద్ధం ఎట్లున్నదో చూడవలనని దుర్యోధనుడు సేనాముఖమునకు వచ్చి అచ్చట పాండవ సంభంభమును చూచి వారిపై విక్రమించాడు ధర్మరాజు దుర్యోధనుని విల్లును ఖండించాడు ద్రోణుడు పాండవులను నిలువరించుతుండగా దుర్యోధనుడు మరల సైంధవుని యుద్ధకు పోయాడు ధృష్టజుమునుడు ఆచార్యునిపైకి వచ్చాడు ఇంతలో అతనిని దాటి క్షత్రవర్మ ఆచార్యుని ప్రతిఘటించాడు ఆయన వారిని సంహరించి వానికి తోడైన చేకితానుని ఓడించి తరిమాడు ధర్మరాజు సాక్షికి ఏమయ్యను అని దిగులుపడి భీమును చూచి అర్జునుని కొరకు సాక్షిగని పంపాను ఇప్పుడతడు ఏమయ్యానో తెలియక తాపము కలుగుతున్నది నీవు పోయి వారిని చూచి సింహనాథము గావించినతో నాకు దిగులు తీరును అని పలికెను అతడు అట్లే అని ధర్మజుని రక్షణము ధ్రష్టజ్మునుకు అప్పగించి అర్జునుని దద్దకు బయలుదేరాడు అప్పుడు మరలా పాంచజన్య ధ్వని వినిపించింది అర్జునుకు ఏమయ్యను అని ధర్మరాజు భీతుడై భీముని తొందరపెట్టాడు భీముడు బయలుదేరినంతనే దుర్యోధను తమ్ములు అతనిని నిలువరించారు అతడు వారిలో కొందరును వధించినంతనే వారు పారిపోయారు వారి గతిని చూచి ద్రోణుడు భీమును నిలిపి నీ తమ్ముడు నన్ను ప్రార్థించి లోనికి పోయాడు నీవును అట్లే చేయుము అన్నాడు నేను అట్లు చేయను అని బలుకుతూ భీముడు గదను గిరగిరగిర త్రిప్పి అమిత వేగముతో విసిరాడు దానికి వెడచి ఆచార్యుడు రథము నుండి దూకి ప్రక్కకు తొలిగాడు ఆ గద రథమును సారథిని గుర్రములను నుగ్గురనించింది దుర్యోధనుని తమ్ములు కొందరు వచ్చి భీమును ఎదుర్కొని ఓడి పారిపోయినారు ఇంతలో ద్రోణుడు మరి ఒక రథం ఎక్కి వచ్చి భీముని బాణవర్షమున ఉంచసాగాడు భీముడు కోపముతో రథము నుండి దూకి వానలో తలవంచినడుచు వృషభము వలె పోయి ఆయన రథమును పట్టి ఎత్తి విసిరివేచాడు ఆయన ఎట్లో రథము నుండి దూకి తప్పించుకున్నాడు భీముడు భోజ కాంభోజ సైన్యములను చీల్చుకొని సాత్సని చేరి అతనుండి అర్జునుని వద్దకు పోయి సింహనాథము గావించినాడు అతనిని చూచి కృష్ణార్జునుడు కూడా సింహగర్జమించారు ఆ ధ్వనులను విని ధర్మరాజు సంతుష్టాంతరంగుడైనాడు ఆచార్యుని గతిని చూచి కర్ణుడు క్రుద్ధుడై భీమునిపైకి వచ్చాడు తనని విరసుని గావించి తరిమాడు అతడు పరివెత్తి రథం రథమెక్కాడు దుర్యోధనుడు మిత్రుని భంగపాటును చూచి ఆచార్యుని యొద్దకు పోయి నిష్ఠురముగా ఇట్లా అన్నాడు నరుడును వృకోదరుడును మనసేన గలంచెదరు సైంధవు ఏరి నీకు తగునే నరుని జ్వరణిచ్చితయేని వారి జ్వరణి ననఘ సమరంబున నీ ఓడుట సముద్రవింకుట జయించే సాత్సకి గురున్ కయ్యమున అని ఎసగు జనవాక్యము మేలుగదలచి తొక్కో ధనురాచార్య ఈ భంగిని నీ వడగుట మా భాగ్యముగాత ఇంక మాటలు వలదు ఈ క్షోభంబు ఎట్టులుడుగు చెప్పుమా భవదీయ శౌర్య మతులకు తగగన్ ద్రోణుడు కూడా దుర్యోధనుని ఎత్తి ఇట్లా అన్నాడు బుద్ధితంత్రముతో ఆనాడు గెలిచిన జూదబు గెలుపు అస్థిరము సైంధవుడు బంధ్యముగా ఏర్పడిన ఈ గెలుపు స్థిరము నేను సేనాముఖము నుండి సైంధవుని యుద్ధకు తిరుగుతూ ఓపినయంత పోరాడుతున్నాను నీవు సైంధవుని యుద్ధ కర్ణాదులతో పార్థుని సాత్వికని భీముని నిరోధింపుము నేను ఇక్కడ ఉండి సేనాముఖమును రక్షిస్తాను నేను ఈ స్థానమును వీడి వచ్చుట మేలు కాదు పొమ్ము దుర్యోధనుడు మారు మాట్లాడలేక తన్ను తాను పురికొల్పుకొనుచు మరలి వచ్చి సాత్యగని భీముని నిరోధింపబోనుకున్నాడు ఇది వినుచున్న ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లన్నాడు మనవారెల్లన్ కర్ణుండు కౌంతేయుల గెలుచునని ఆశపడుదురు ఆ ధర్మతనయుండు అతని ఆటోపంపుదలంచి రేలెల్లనూ అట్టి జట్టి అనిలు పట్టిచే విరధుడై పోయి పోయినట్లు పోయగాని మరలి కయ్యమునకు దొరడు ఎట్టులు అతని తెలుగు చెప్పు నాకు తేటపడగా రుట్లు చెప్పినాడు కర్ణుడు మరలి వచ్చి భీముని మార్కున్నాడు భీముడు వాణుని మరలా విరధుని గావింపగా అతడు సిగ్గు విడిచి పారిపోయి మరి ఒక రథమునెక్కాడు అనవిని ధృతరాష్ట్రుండిట్లను నమ్మిన బంటు పిరికి అయి పరవంగని మందబుద్ధి దుర్యోధనుడు ఏమని తలచనొక్కో తన చిత్తమునా కర్ణుడు మరల చెదులంగ బలములతో భీముని పైకి వచ్చాడు ఆ బలములన్నీ మంత్రించినట్టుగా భీముని చేత కూలినై భీముడు కర్ణుని విల్లును దృంచి గుర్రములను కూల్చి వాని శరీరమున బాణములు నాటి సింహనాదము నడిచినాడు దుర్యోధనుడు కర్ణుని రక్షించుటకు తన తమ్ముని దుర్జయును పంపాడు కర్ణుడు ఏచ్చుచూ చూచుతుండగా భీముడు వాని శిరమును ఖండించినాడు కర్ణుడు మరల క్రొత్త కృత్తరథముతో సన్నద్ధుడై వచ్చి దీప్తమైన బాణమును భీముని భక్షమును నాటాడు దాని గతడు చెలింపగా గదతో కర్ణుని గుర్రములను బాణములతో సూతుని కూల్చాడు దుర్యోధనుడు కర్ణుని రక్షింప రక్షింపగా మరి ఒక తమ్ముని దుర్ముఖుని పంపినాడు వాడు భీమునకు బలి బలియగుటను చూచుతూ కర్ణుడు కన్నీరు కార్చుతూ వాని రథమునికి భీముని భుజముల ఎందు పదునాలుగు బాణములను నాటినాడు భీముడు మూడు నారాథములతో కర్ణుని వక్షమును చీల్పగా అతడు సోలుచు భీతితో పారిపోయినాడు కర్ణుని కొడుకు కర్ణుని కొరకు తన కొడుకులు బలియగుటకు సంతపించుచూ ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు పాండవుల గెలుచు ఆజినితండని అగ్గించు సూతనయుని మత్పుత్రుడు అతడు భీమునే పొన్న గండడ చూచి మనసు కందకయున్నే వినడే జరాసంధాదుల దునుముట మన దుర్జయుండు దుర్ముఖుడును భీముని తోడ పెనగువారే ఏమని చే ఆ బాలకులన్ కర్ణుని ఓటమిని సహింపలేక దుర్యోధనుని తమ్ములు భీముని భీమునిపైకి వచ్చి యమునకు అతిథులైనారు వారి పాటను చూచి కర్ణుడు ఇంక నేను బ్రతికి ఏమి అని దుఃఖించుతూ తెగించి భీమునిపై డెబ్బది ఐదు బాణములను గుప్పించాడు భీముడు నూటనైదు బాణములతో వారిని విరసును గావించి ప్రహరించాడు కర్ణుడు పాదచారయ్యి పోరుచుండ్రుడను చూచి దుర్యోధనుడు మరల ఏడుగురు తమ్ములను పంపాడు కర్ణుడు చూస్తుండగా వారిని అందరూ భీముడు నేలగూల్చాడు సంజయుడు కర్ణుని దుర్గతిని ఇట్లు ఉద్ఘాటించాడు సూదనందరునకు ఎడసొచ్చి సొచ్చి సమధుడకు భీమసేనుచే చచ్చి చచ్చి బలములరుగా ఆ కర్ణుండు చూచు తెగిపోడు పడిన నీ సుతుల చూచి కర్ణుడు మరి ఒక రథముతో వచ్చి భీముని మార్కొన్నాడు భీముడు మరళ బాణని విరథను గావించి తీవ్రముగా ప్రహరించాడు దుర్యోధనుడు మరళ మిత్రవాత్సల్యముతో కర్ణుని కావుడు కావుడు అని తన యోధనున్న యోధులను తమ్ములను పంపాడు తన పైకి వచ్చిన ఏడుగురను ఏడు బాణములతో సంహరించి భీముడు సింహనాథము గావించాడు కర్ణుడు మరళ నూతన రథముతో సన్నద్ధుడై వచ్చి భీముని సారథిని ప్రహరించాడు వాడు ప్రక్కకు దూకి తొలగిపోయాడు భీముడు చెలింపగా శక్తిని ప్రయోగించాడు కర్ణుడు దానిని ఖండింపగా భీముడు ఖడ్గముని విసరి వాని విల్లును ఖండించాడు అతడు వేరొక విల్లును కైకున్న లోపల భీముడు వాని రథముపై దూకాడు కర్ణుడు ధ్వజ ధ్వజము యొక్క పీఠమునకు వెనుక దాగుకున్నాడు భీముడు నలువైపుల వెదకి కర్ణుడు రథం దాగియుండునని పట్టుకొరుటకై క్రిందికి దూగాడు వెంటనే కర్ణుడు లేచి భీముని అనేక విధముల ప్రహరించాడు భీముడు నిరాయుధుడై ఏనుగుల శవముల గుట్ట వెనుకకు గుట్టకు వెనుకకుపోయి నిలుచున్నాడు కర్ణుడు భీముని సమీపించి కుంతికి ఇచ్చిన మాటను స్మరించి చంపక వింటి కొనతో పొట్ట మీద పొడుచుతూ ఇట్లు నిందించాడు తిండిపోతా నీకు భండనం బేటికి గడవ చేరి మనసు కాంక్ష ఓపు కొలది మృంగి ఊరక నీ వింటికటన ఉండుము ఇంక అడచిపడక కర్ణుని చేష్టలను గమనించుతున్న అర్జునుడు ఆ క్షణమే వారిని తీవ్రముగా ప్రహరించాడు అతడు మరలా బారిపోయినాడు ఒక్క దినములో ఇన్ని పర్యాయములు భీముని చేత ఓడింపబడి పారిపోయిన కర్ణుడు ఒక్కసారి ఓడిపోయిన భీముని తిండిపోతా అని ఆక్షేపించుట ఎంత హాస్యాస్పదము గ్రహింపవచ్చును ఇట్టివాడు మహావీరుడు శూరుడు అని కొందరు ప్రగల్భములు పలుకుతుండుట కలిప్రభావం అనేది ఉన్నది ధర్మజుడు ఓడినప్పుడు ద్రోణుడు ఏమీయు అనుకుంటటను గమనించినతో ఆయన మహత్వము కర్ణుని అల్పత్వము వ్యక్తమగును భీముడు దైన్యమును వీడి అర్జునుని యుద్ధకు వెళ్ళాడు సాక్షికి కూడా కృష్ణార్జునులకు కనిపించాడు సాక్షికి రాకను కృష్ణుడు మెచ్చగా అతడు ధర్మజుని విడిచివచ్చుట అపాయకరమని అర్జునుడు తలచాడు మహాయుద్ధమునర్చి డస్సియున్న సాత్సని భూరిశ్రవుడు మార్కొన్నాడు ఇరువురు ఘోరముగా పోరి విరధులై మల్లయుద్ధము నర్పదొచ్చారు భూరిశ్రవుడు సాత్స్కిని నేలపై వేచి వాని కుడిచేతిని వక్షమును రెండు కాళ్లతో త్రొక్కిపెట్టి ఖడ్గమునెత్తి శిరస్సును ఖండింపబోనాడు శ్రీకృష్ణుడు అర్జునునకు వాని చూపుతూ కొట్టుము కొట్టుము అని తొందర చేయగా అర్జునుడు ఒక్క బాణముతో భూరీశ్రవుని భుజమును ఖండించాడు ఆ బాణమును అర్జునుడి ప్రయోగించనని గుర్తించి భూరీశ్రవుడు అతనిని బిలిచి నేను వేరొకనితో పోరుచుండగా నీ కొట్టుట అధర్మము అని ఆక్రోశించను అర్జునుడు ఇట్లన్నాడు రాజులు యుద్ధము చేయునప్పుడు స్నేహితులు బంధువులు వారికి తోడ్పడుట అధర్మము కాదు నిన్ను కాపాడలేని నీ సేనాధిపతులను నిందింపము సాత్వికికిని నీవు చంపుతుండగా నేను చూచుచూ ఊరకుందున నిన్న మీరందరూ అభిమన్యుని చేరి చంపుట ఎట్లు ధర్మమైనది ఇట్లు అడిగినంతనే భూరిశ్రవుడు నిరుత్తరుడై ప్రాయోపవేశము చేశాడు సాత్విక లేచి శ్రీకృష్ణాదులు వలదు వలదు అని వారించుతుండగా వెనక వాని శీర్షమును ఖండించాడు అర్జునుడు సైంధవుని వైపు ఉరవడించుతుండగా కృష్ణుడు పాంచజన్యమును పూరించాడు ఆ సంకేతమును గ్రహించి దారుకుడు రథమును తీసుకుని వచ్చాడు కృష్ణుడు దానిని సాత్వికి ఇచ్చాడు సాత్వికి రథముపై నెక్కినంతనే కర్ణుడు వాణిని అడ్డగించాడు భీముడు అర్జునుడితో తన్ను కర్ణుడనిన మాటలను చెప్పాను అర్జునుడు కర్ణునకు అభిముఖుడై ఇట్లు ఆక్షేపించాడు ఏమిరా కర్ణ భీమునుడు లేటికి తిట్టిదివి అతండు తోల లేక లేకపారున ఎవ్వరు తిట్టిరు నిన్ను గెలుపు సంగ్రామములోన తప్పిదము కలిగిన యంతన ఇంత గర్వమే ఎలా మును నిన్నెరుంగమే చలంబున సాక్షికి ఇప్పుడు గెలవడే ఇటనుసూ అర్జునుడు ముందునకు పోవుతుండ కర్ణుడు అతనిని తీవ్రముగా ప్రతిఘటించాడు అర్జునుడు వానిని విరధను గావింప అశ్వత్థామ వారిని తన రథముపై నెక్కించుకున్నాడు అర్జునుడు వారితో పోరుచు సైంధవును చేరాడు కృపాశ్వత్థామ శల్యాదులు వారికి అడ్డముగా వచ్చారు ప్రొద్దు కృంకు సమయమైంది శ్రీకృష్ణుడు మాయాతిమరమ సూర్యుని కప్పివేశాడు సూర్యుడు కృంగెనని కౌరవులు సంతోషముతో కేకలు పెట్టుతుండగా సైంధవుడు హర్షముతో లేచి తలపైకెత్తి పడమటి దిశను చూడసాగాడు కృష్ణుడు వారిని అర్జునులకు చూపాడు వెంటనే వాని తలను అర్జునుడు దీప్తశరమను ఖండించుతుండగా శ్రీకృష్ణుడు వాని తలను నేలపై పడనీయక పాశుపతము చేత వాని తండ్రి పడునట్టు చేయమని చెప్పాడు అర్జునుడు అట్లే చేశాడు సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు ఒడియందుబడిన కుమారుని తలను నేలకు విసరగా తల బగిలి చచ్చాడు తన కుమారుని తలను నేలపై బడవేసిన వాని తల నూరు వ్రయ్యల గురని అతడు ఉన్నాడు దుర్మార్గుడైన తన కొడుకును ఎవడో ఎప్పుడో ఎట్లో చంపునని ముందుగానే వాని అతడు శపించుట తప్పు అందువలన శ్రీకృష్ణుడు ఆ శాపము ఎందే ఫలించినట్టు చేశాడు మాయాతిమిరము తొలగినంతనే సూర్యుని చూచి దుర్యోధనాథులు శోకించుతుండ పాండవులు పరమహర్షమున నర్తించారు విజయముతో వెనుకకు మరడుతున్న అర్జునుని కృపాశ్వద్ధాములు మార్కొన్నారు అతడు వారిపై కోపింపక విలాసమాత్రముగా వారిని బాండవర్షమున ముంచాడు ఆ ధాటికి కృపుడు మూర్ఛిల్లగా అశ్వత్థామ బాణ ప్రక్కకు తొలగిపోయినాడు కృష్ణార్జునుడు భీమాదులతో నిరాఘాటముగా యుధిష్ఠిరుని యుద్ధకు వచ్చి నమస్కరించారు యుధిష్ఠిరుడు ఆనందాశ్రువులతో వారిని గాఢముగా కౌగిలించుకున్నాడు స్వస్తి